వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మోస్ట్ ప్రాబుల్ 30 క్వశ్చన్స్ బై మీ వీరకాంత్ శర్మ. ఈ రోజు 14వ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 14 మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2024 మెంటార్షిప్ ప్రోగ్రామ్ బై సురేష్ సార్. పర్సనల్ గైడెన్స్, ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్, యాక్సెస్ టు సర్వింగ్ ఆఫీసర్స్ ఫర్ గైడెన్స్, ఈ త్రీ ఫీచర్స్ తో ఉన్న మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్ మనకి 10,000 రూపీస్ కి వస్తుంది. కాల్ 7893899553 ఆర్ విజిట్ www.ltxclasses.com ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది కాకుండా ఫుల్ కోర్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ 25,000 రూపీస్ కి మాత్రమే, టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 18,000 రూపీస్ కి మాత్రమే వస్తుంది. ఈఎంఐ మనకి నెలకి 5,000 చొప్పున కట్టుకుంటూ 4 నుంచి 5 నెలల లోపలనే ఈ కోర్సెస్ అన్ని సొంతం చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ, ఒకసారి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ కి ఫోన్ చేయండి. మనకి ఎగ్జామ్ 84 డేస్ ఏ ఉన్నాయి. పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక 6 డేస్ యాడ్ చేసుకుంటే 90 డేస్ మాత్రమే మన తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి ఉంది. కాబట్టి లెస్ దెన్ 3 మంత్స్ ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ ని ఫాస్ట్ అప్ చేయండి. కొత్త డైమెన్షన్స్ తోటి ఈ రోజు క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బూమ్, ఫినాన్స్ కంపెనీస్, ద ఫిల్మ్ అండ్ మీడియా ఇండస్ట్రీ అండ్ కార్పొరేట్ హెల్త్ కేర్ ఆన్ తెలంగాణ కల్చర్ రీజనల్ బ్యాలెన్స్, హైలైటింగ్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ లోకల్ డైలెక్ట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. పెద్ద క్వశ్చన్ ఇచ్చాను. సిలబస్ లో ఉన్నటువంటి మల్టీ డైమెన్షన్స్, సిలబస్ లో ఉన్నటువంటి టెర్మినాలజీస్ యాస్టిద్ర తీసుకుని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ ద్వారా, రియల్ ఎస్టేట్ బూమ్ ద్వారా ఈరోజు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అటువంటి హ్యూజ్ ఉంటుంది. ఒకవేళ ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ వచ్చిన, మల్టీ డైమెన్షనల్ క్వశ్చన్స్ వచ్చిన, ఇఫ్ సో ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా ఎనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్ ఆన్ తెలంగాణ కల్చర్ అని సింపుల్ గా ఆన్లైన్ లో క్వశ్చన్ అడగచ్చు. అవి అడిగిన సైడ్ హెడింగ్స్ కింద మనకి ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఉంటుంది, ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి, ఫిల్మ్ అండ్ మీడియా ఇండస్ట్రీ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇంపాక్ట్ తెలంగాణ యొక్క కల్చర్ అండ్ రీజనల్ బ్యాలెన్స్ మీద విత్ ఎగ్జాంపుల్స్ తోటి, ఎస్పెషలీ తెలంగాణ యాస మీద, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం మీద ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. సో క్వశ్చన్ షార్ట్ గా ఉన్న డైమెన్షన్స్ డైరెక్ట్ గా ఇచ్చి, ఇన్ని డైమెన్షన్స్ నేను భయపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఆఫ్ ఆంధ్ర ఇండస్ట్రీస్ ఆన్ తెలంగాణ కల్చర్ డైలెక్ట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చిన్న లైన్ క్వశ్చన్ అడిగినా, ఇంత పెద్ద క్వశ్చన్ గా దాని మీనింగ్ ఒకటే, ఇన్ని డైమెన్షన్స్ ఖచ్చితంగా కవర్ చేయాలి. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ దందా అనేది 1980s నుంచి తెలంగాణలో రీజనల్ పార్టీస్ నిన్న చెప్పిన క్వశ్చన్ కి మళ్ళీ ఓ ఇంటర్లింకింగ్ ఏ. ఇప్పుడు తెలంగాణలో రీజనల్ పార్టీస్ అయినా, 1980s నుంచి ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అయినా, ఈ వ్యాపారాల్లో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను, అఫ్ కోర్స్ నేషనల్ పార్టీస్ వాళ్ళు కూడా ఉంటారు, బట్ లింకింగ్ వ్యాపారము, రాజకీయము అండ్ సామాజిక సాంస్కృతిక అంశాలు, ఈ మూడు ఒక ట్రయాంగులర్ షేప్ లో లింకింగ్ గా ఉంటాయి. పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఏ కల్చర్ వైపు ఉంటుందో వాళ్ళ డామినెన్స్ ఉంటుంది. 2014 కంటే ముందు పొలిటికల్ గా సీమాంధ్ర ప్రాంతంలో 175 సీట్స్ ఉన్నాయంటే, పొలిటికల్లీ వాళ్ళు స్ట్రాంగ్, మన దగ్గర 119 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఫినాన్షియల్ గా ఆంధ్ర పెట్టుబడిదారులు అప్పర్ హ్యాండ్ ఉంది. కాబట్టి కల్చరల్ కూడా ఆంధ్ర యాస, ఆంధ్ర భాషకే డామినేషన్ ఉండేది. సో బైఫర్కేషన్ అయిన తర్వాత 119 సీట్స్ మనమే. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కి లేదా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ కి స్కోప్ ఒక అడ్వాంటేజ్, స్టిల్ వాళ్ళే ఉన్నప్పటికీ ఒక అడ్వాంటేజెస్ పొజిషన్ ఉంది. కాబట్టి తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష యాసా ఈ 10 ఇయర్స్ లో ప్రమోట్ అయింది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేటువంటి దాన్ని డీప్ గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రాకి సంబంధించిన ఇండస్ట్రీస్, అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, హాస్పిటాలిటీ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, వాట్ ఇంపాక్ట్ తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద, తెలంగాణ యాస మీద ఎట్లా ఉంది అనేటువంటిది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. దీన్ని ఒక అనాలిసిస్ లాగా, అనాలిసిస్ అంటే నేను చెప్పాను, అడిగిన ప్రతి డైమెన్షన్ కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తూ సబ్స్టాన్షియల్ ఎగ్జాంపుల్ మనం ఇవ్వాలి. కాబట్టి హెల్త్ కేర్ నుంచి, మీడియా నుంచి, రియల్ ఎస్టేట్ వరకు కంపెనీ నేమ్స్. సో ఇక్కడ మొహమాట పడాల్సిన అవసరం లేదు, కాంట్రవర్సీ పోవాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్స్, హిస్టరీలో ఉన్నటువంటి కంపెనీ నేమ్స్ ని మనం తీసుకున్నాం, ఎవరి మీద పార్షియాలిటీ ఉండదు. టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్, ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ నేమ్స్ వస్తాయి, పర్సన్స్ నేమ్స్ వస్తాయి, కంపెనీస్ నేమ్స్ వస్తాయి, ఇవన్నీ ఆథెంటిక్ సోర్సెస్ నేను తీసుకున్నాను. కాబట్టి నో నీడ్ టు హెసిటేట్ టు ఆన్సర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఇన్ తెలంగాణ, పర్టికులర్లీ త్రూ సెక్టార్స్ లైక్ రియల్ ఎస్టేట్, ఫినాన్స్, ఫిల్మ్ అండ్ హెల్త్ కేర్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద స్టేట్స్ కల్చరల్ అండ్ సోషియో ఎకనామిక్ డైనమిక్స్. నేను ముందే చెప్పాను, కల్చర్, పాలిటిక్స్,
ఎకనామీ ఆర్ బిజినెస్. ఎవరి వైపు అయితే ఈ రెండు సైడ్స్ పాలిటీ ఎకానమీ ఉంటుందో ఆటోమేటిక్ గా వాళ్ళ కల్చరల్ డామినేషన్ ఉంటుంది. ఎవరికైతే పొలిటికల్ స్ట్రెంగ్త్, పాపులేషన్ ఆర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉండి వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ, తమిళనాడు చూసినా మహారాష్ట్ర చూసినా ఇవి రెండు ఈ ఎకానమీని కాపాడుకుంటాయి. ఎవరి ఎకానమీ అయితే రోబోస్ట్ గా ఉండి, సపోజ్ గుజరాత్ లాంటి స్టేట్స్ ఉండి వాళ్ళకి పొలిటికల్ స్టెబిలిటీ ఉందో ఆటోమేటిక్ గా వాళ్ళ కల్చర్ కాపాడబడుతుంది. కాబట్టి ఈ మూడు ట్రయాంగిల్స్, ఈ మూడు భుజాల ట్రయాంగిల్ లో ఏ రెండు సైడ్స్ బలంగా ఉంటే థర్డ్ సైడ్ ఆటోమేటిక్ గా బలపడుతుంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణకి పొలిటికల్ గా నెగ్లిజెన్స్ ఉంది, ఎకనామిక్ గా ఎంపవర్మెంట్ లేదు, ఆటోమేటిక్ గా తెలంగాణ కల్చర్ నిర్లక్ష్యానికి కాదు ఎగతాళికి కూడా గురి చేయబడ్డది. అండ్ సోషల్ ఎకనామిక్ మీన్స్ ద గ్రోత్ లార్జ్లీ డ్రివెన్ బై ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లెడ్ టు రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ కల్చరల్ షిఫ్ట్స్. ఈ ఇండస్ట్రీస్ తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ మీద ఉన్నప్పటికీ వాటి ప్రతిఫలాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయాయి. అండ్ విత్ ఇన్ ద తెలంగాణలో కూడా హైదరాబాద్ ను చూపించి తెలంగాణ డెవలప్ చేస్తున్నాం అని చెప్పారు, బట్ మిగతా రీజన్స్ విత్ ఇన్ ద తెలంగాణ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, కల్చరల్ షిఫ్ట్స్. హైదరాబాద్ కు ఉన్నటువంటి గంగా జమున తహజీబ్ అవ్వచ్చు, డెక్కని సింథసిస్ అవ్వచ్చు, లైక్ హార్మోనియస్ కల్చర్ అనేటువంటిది చేంజ్ అయ్యి ఒక మానవ సంబంధాలకి ఒక హాట్స్పాట్ గా, మానవ సంబంధాలకి కేరపడ్డాగా ఉన్నటువంటి హైదరాబాద్ అనేటువంటిది వ్యాపార సంబంధాల పట్ల ఒక షిఫ్ట్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ బూమ్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్వెస్టర్స్, మేజర్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ ఇన్ హైదరాబాద్ వర్ స్పీర్ హెడెడ్ బై ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఆఫెన్ ద కాస్ట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ హూ ఫేస్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మా కంపెనీస్ లాంటివి తీసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, హైదరాబాద్ అవుట్స్కట్స్ ఈ యొక్క ఉప్పల్ నాగోల్ ఆ ఏరియాస్, హయత్ నగర్ ఏరియాస్ వైపు చూసుకున్నట్లయితే కొన్ని గ్రామ పంచాయతీలు లైక్ షుడ్ నాట్ నేమ్, చాలా తాగడానికి నీళ్ళలో కూడా పాయిజనస్ ఇబ్బంది పడ్డాయి. లోకల్ కమ్యూనిటీస్ డిస్ప్లేస్మెంట్, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ డిస్ప్లేస్మెంట్ అవ్వడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లైక్ నర్నే రియల్ ఎస్టేట్ అండ్ జయబేరి రియల్ ఎస్టేట్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్స్ ఇన్ ద అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ మెనీ ప్రాజెక్ట్స్ ఫేవరింగ్ నాన్ లోకల్ ఇన్వెస్టర్స్ ఓవర్ లోకల్ ఇన్వెస్టర్స్. లోకల్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల కంటే, లోకల్ బిల్డర్స్ కంటే నాన్ లోకల్స్ వచ్చి లాభాలు వాళ్ళకి, డిస్ప్లేస్మెంట్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మనకి జరిగింది. ఫినాన్స్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ డామినెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ద రైజ్ ఆఫ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ నల్ ఇన్వెస్టర్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్డ్ బై ఆంధ్ర ఇన్వెస్టర్స్, మార్జినలైజ్డ్ లోకల్ ఎడ్యుకేషనల్ ట్రెడిషన్స్ అండ్ యాక్సెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో ఐఐటి, ఏఐఈఈ, ఎంసెట్ పేరుతో వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషనల్ కల్చర్, సహజంగా చదివి సహజంగా అర్థం చేసుకుని సమాజానికి ఉపయోగపడే ట్రెడిషన్స్ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక కమోడిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పోటీ పరీక్షల పేరుతో జరిగింది. మెనీ ప్రెస్టీజియస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ ఇన్ ద రీజన్ హ్యావ్ ఆంధ్ర రూట్స్, ఇంపాక్టింగ్ ల్యాండ్స్కేప్. చదువు కొనడం పోయి చదువు కొనడం, అంటే చదువుని డబ్బులు పెట్టి కొనడం అనేటువంటి కల్చరు మొదలైంది. ఫిల్మ్ అండ్ మీడియా ఇండస్ట్రీ, కల్చరల్ సెంట్రలైజేషన్, ద మైగ్రేషన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు హైదరాబాద్ ఫ్రమ్ మెడ్రాస్, సెంట్రలైజ్డ్ మీడియా ప్రొడక్షన్, ప్రమోటింగ్ ఆంధ్ర కల్చర్ అండ్ ఓవర్ షాడోయింగ్ తెలంగాణ ట్రెడిషన్స్. తెలంగాణ బతుకమ్మ బోనాలు ఇలాంటి వాటికి అక్కడ ప్లేస్ లేదు ఎక్సెప్ట్ కామెడీ సీన్స్ లో తప్ప. తెలుగు కల్చర్ అంటే ఆంధ్ర కల్చర్ మాత్రమే ఇలాగా కల్చరల్ సెంట్రలైజేషన్, సాంస్కృతికమైనటువంటి ఒక కేంద్రీకరణ అనేటువంటిది జరిగింది. సాంస్కృతిక కేంద్రీకరణ ఎటువైపు జరిగింది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉండే కల్చరే తెలుగు కల్చర్ అయింది. అదే కల్చర్ అనే భ్రమలో ఈవెన్ తెలంగాణ సమాజం కూడా మూవీస్ ఇంపాక్ట్ వల్ల ఎటువేయబడ్డది. రామోజీ ఫిలిం సిటీ మేజర్ ఫిలిం సిటీ ప్రొడక్షన్ హబ్ సింబలైజెస్ డామినెన్స్ ఆఫ్ ఆంధ్ర కల్చర్ ఇన్ ద మీడియా సెంటర్ సెక్టర్. రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్టిఫాక్ట్స్ అవ్వచ్చు, డిస్ప్లేస్ అవ్వచ్చు కూడా, అవన్నీ కూడా ఏదో మళ్ళీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకి మనం తీసుకువెళ్ళినట్టుగా ఉంటుంది. కార్పొరేట్ హెల్త్ కేర్, హెల్త్ కేర్ ఇంబాలెన్సెస్, ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ బై ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేటెడ్ డిస్పారిటీస్ ఇన్ హెల్త్ కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ. హాస్పిటల్స్ లైక్ అపోలో కేర్ ప్రైమర్లీ ఓన్డ్ బై ఆంధ్ర ఇన్వెస్టర్స్ బికమ్ హెల్త్ కేర్ ఏజెంట్స్ ఇన్ ద రీజన్. హెల్త్ కేర్ సర్వీసెస్ అనేటువంటివి హైదరాబాద్ లోకి వచ్చాయి మనకి అందుబాటులో అని యాడ్స్ లో ఉంటుంది, కానీ అక్కడ మనకి సౌకర్యాలు రావడం జరిగింది కానీ అందుబాటులోకి కాదు. ఎందుకంటే అందుబాటులో ధరల్లో అవైతే ఆ రోజు లభించట్లేదు. ఇప్పుడు
ఏఏజీ లాంటి హాస్పిటల్స్, ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి అపోలో కావచ్చు, వాటి యొక్క రేట్లు, మన ఇన్కమ్ లెవెల్స్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పెరిగాయి సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత. సో కొంత చేంజ్ అయింది, బట్ ఆ డేస్లో యాక్సెసబుల్ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఆంధ్ర హాస్పిటల్స్ ఇవ్వలేదు. చూడ్డానికి ఉన్నా కానీ రిచ్ పీపుల్ ఎలైట్ క్లాస్ మెయిన్లీ ఫ్రమ్ దోస్ రీజన్స్ ఆర్ యూజ్డ్ టు గెట్ ద యాక్సెస్. ద డెవలప్మెంట్స్ హ్యావ్ ఫోస్టర్డ్ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో లెడ్ టు కల్చరల్ డామినెన్స్ అండ్ రీజనల్ డిస్పారిటీస్ ఛాలెంజింగ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ తెలంగాణ లోకల్ ఐడెంటిటీ. ఈ యొక్క ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నటువంటి సంస్థలు, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, మీడియా, ఇవన్నీ ఉన్నాయి కానీ అవి తెలంగాణ యొక్క ఐడెంటిటీని ప్రిజర్వ్ చేసే విధంగా లేవు, దాన్ని డిమినిష్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. డైలెక్ట్ తెలంగాణ యొక్క యాస విలన్స్ కి కమెడియన్స్ కి పరిమితమైంది. ఈ ఫిదా లాంటి సినిమాలు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు 2014 తర్వాత వచ్చినాయి కానీ 2014 ముందైతే మనం చూసలేము. సెల్ఫ్ రెస్పెక్ట్. ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్. వాళ్ళు ఒక బ్యాలెన్స్ అప్రోచ్లు కనుక ఉండి ఇంక్లూజివ్ గ్రోత్ హైదరాబాద్తో పాటు మిగతా తెలంగాణలో కూడా ఈ పరిశ్రమలు విస్తరించే ఇంక్లూజివ్ గ్రోత్, కల్చరల్ ప్రిజర్వేషన్, ఆ సినిమాల్లో తెలంగాణకు సంస్కృతి సాంప్రదాయాలకి 3 గంటల్లో ఒక 3 నిమిషాలు ప్లేస్ ఇచ్చినా కానీ ఈ యొక్క ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. ఫర్దర్ స్టేట్ డిమాండ్స్ అనేటువంటివి వచ్చి ఉండకపోయి ఉండేవి. సో ఇది యొక్క క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్, ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ @gmail.com. సో ఈ క్వశ్చన్ చూసి ఇది యాంటీ ఆంధ్ర లేకపోతే నెగిటివ్ మోడ్లో ఉంది, పబ్లిక్ సర్వీసెస్ ఇట్లా రాయదు అని కాదు. అక్కడ మనకి అడిగిన క్వశ్చనే ఎనలైజ్, ఎనాలిసిస్ చేయమన్నారు. ఇండస్ట్రీస్ ఆంధ్రాకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఈ 3 సెక్టార్స్, ముఖ్యంగా ఈ 3 సెక్టార్స్ యొక్క ఇంపాక్ట్ తెలంగాణ యొక్క డైలెక్ట్ అంటే తెలంగాణ యాస మీద, తెలంగాణ యొక్క కల్చర్, తెలంగాణ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ 3 కాంపోనెంట్స్ మీద, ఈ 3 పరిశ్రమల మీద, 3 పరిశ్రమలు ఆంధ్ర వాళ్ళతో పెట్టిన 3 పరిశ్రమల మీద ఎనాలిసిస్ చేయమని అడిగిన క్వశ్చనే తెలంగాణ డైలెక్ట్ మీద, డైలెక్ట్ మీద, కల్చర్ మీద, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ సొసైటీ మీద, ఇవైతే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఇవైతే నెగిటివ్ ఇంపాక్ట్ చూపించినది అందరికీ క్రిస్టల్ క్లియర్. కాబట్టి జరిగిన ఫ్యాక్ట్ 3 ఇష్యూస్ మీద నెగిటివ్ షేడ్లో ఉంది, కాబట్టి మనం నెగిటివ్ ఆన్సర్నే డిస్కస్ చేయడం జరిగింది. అదర్వైజ్ మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండస్ట్రియల్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఇండస్ట్రీ డ్యూరింగ్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి వచ్చినప్పుడు స్టేట్ జిఎస్డిపికి ఆ ఇండస్ట్రీస్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్, ఆ ఇండస్ట్రీస్ వల్ల వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, వాటి యొక్క డెవలప్మెంట్ ఆ పర్స్పెక్టివ్లో అట్లా డిస్కస్ చేస్తాం. కాబట్టి బీయింగ్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ ఏ పేపర్లో ఏ క్వశ్చన్ ఏ యాంగిల్లో అడిగారు దానికి జస్టిఫై చేయాలి, న్యూట్రల్గా రాయాలి కదా అని చెప్పి ఇక్కడ పొగుకుంటారు, లేకపోతే బ్యాలెన్స్ చేయాలి కదా అక్కడ నెగిటివ్ రాయొద్దు. క్వశ్చన్ని బట్టి ఆన్సర్ విత్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.